here to explain the, about the life skills, life skill education. ఇక్కడ మనం మీకు నాలెడ్జ్తో పాటు కానీ డిగ్రీతో పాటు కానీ అనేక రకాల స్కిల్స్ కావాలని చెప్పాం. ఆ స్కిల్స్ ఏంటి అని చెప్పి చూసినట్టయితే లైఫ్ స్కిల్స్ అని చెప్పాలి, సాఫ్ట్ స్కిల్స్ అని, కమ్యూనియన్ స్కిల్స్ అని చెప్పాలి, ఎంప్లాయీ స్కిల్స్ అని, అలా రకరకాల స్కిల్స్ అన్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బాగా ఉంటుంది అని చెప్పాం. ఆ స్కిల్స్ ఏంటి, అవి ఎలా ఉండాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది దాంట్లో ఈ లైఫ్ స్కిల్స్ అనేది చాలా అసలు లైఫ్ స్కిల్స్ కాన్సెప్ట్ అంటే ఏబుల్ టు డీల్ ఎఫెక్టివ్లీ విత్ ది డిమాండ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. అంటే మన జీవితాన్ని బాగా చక్కదిద్దుకోవాలంటే డిమాండ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్, రోజు కూడా మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ని మనం అది ఛాలెంజ్గా డిమాండ్స్ అన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని ఎవ్రీడే మనం ఉండాలి. అది ఉన్నప్పుడే మన లైఫ్ సక్సెస్ఫుల్ జరుగుతుంది. దాని గురించి దాని అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, హ్యాపీ లైఫ్, మన సుఖవంతమైనటువంటి జీవితం, ఏవైనా సమస్యలు లేకుండా సమర్థంగా మనం జీవించగలుగుతాం. రెండు వెల్ ఎడ్యుకేటెడ్ లైఫ్ స్టైల్, మనం ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం, అది అంతా కూడా సుందరమంగా జీవించబడుతుంది. ఎందువలన ఎప్పుడైతే మనం డిమాండ్స్ ఛాలెంజెస్ చేసుకోగలుగుతుంది కెపాసిటీ మనకుందో అప్పుడు ఇక్కడ హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, అండ్ ప్రమోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, ఈ పని నేను చేయగలను, ఐ కెన్ డూ అనేటువంటి మనం మన యొక్క మైండ్ సెట్ని డెవలప్ చేసుకోగలుగుతాం. అంటే ప్రమోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ప్రివెన్షన్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మనకు ఉన్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమంటే వాటి అన్ని కూడా వాడతాం అవ్వడానికి ప్రివెన్షన్, ప్రివెన్షన్ అంటే దాన్ని తప్పించుకోవడానికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అదే నా డిప్రెషన్ ఉన్నట్టు నాకు మెయిన్ బాగోలేదండి, ఎగ్జామ్ సరిగ్గా రాలేదు, మా కోసం లేదు డౌట్ అని చెప్పని నెక్స్ట్ ఎగ్జామ్ పాల్ చేసుకుంటాను, నెక్స్ట్ ఎగ్జామ్ పాల్ చేసి నాకు బాగైపోయింది, రాబోయే ఎగ్జామ్ బాగా చదువుకోవాలి అనేటువంటి సైకలాజికల్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, హ్యాపీగా ఉంటుంది. అదే ఎగ్జామ్ పోయిందంటే మనం బాధపడుతున్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మనం పాటు చేస్తాం. అప్పుడు అలా ఉండడం అంటే ప్రివెన్షన్ సైకలాజీ ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ప్రొగ్రెషన్ లైఫ్, మన జీవితం అంతా కూడా ప్రొగ్రెషన్ అంటే గ్రోత్ అనేటువంటి బాగుంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్ అనేటువంటి ఈ రకం ఉంటుందని చెప్తాను. ఆ తర్వాత ఈ లైఫ్ స్కిల్స్ని 10 లైఫ్ స్కిల్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాని ముఖ్యమైన డెసిషన్ మేకింగ్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి అండ్ కోపింగ్ విత్ ఎమోషన్స్ అండ్ కోపింగ్ విత్ స్ట్రెస్, ఇవన్నీ తెలియని తెలుసా మీకు. ఇందులో చెప్పాలంటే డెసిషన్ మేకింగ్ అంటే మన నిర్ణయాలు మనం తీసుకుంటాం, మనం నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో మనకి సొంత అభిప్రాయం మనం ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమస్య పరిష్కరించే కెపాసిటీ మనం ఉండాలి. అలాగే క్రిటికల్ థింకింగ్ అంటే సమస్యాత్మకం ఉన్నటువంటి ఏదైనా సమస్య ఏదైనట్లయితే దాన్ని ఎలాంటి పరిష్కరించుకోవాలని తెలుసుకోవాలి. అలాగే క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకతతో ఉండాలి, మనం ఏదైనా చేస్తే క్రియేటివిటీ మనం ఉండాలి, ఈ మనం చేయగలం ఏదైనా చేయాలి అని సృజనాత్మకత మనం ఉండాలి. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మనం తెలుసుకున్న విషయాన్ని ఎదురు వ్యక్తికి అర్థమైనట్టు మనం చెప్పగలుగుతాలి, అలాగే ఎదురు వాళ్ళని కానీ మనం సవాల్ చేపెట్టుకుంటాలి. దాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే అక్కడ వెర్బల్ కమ్యూనికేషన్, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ జరుగుతుంటాయి. అలాగే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్ని అన్ని కూడా మనం కంటిన్యూ చేసేట్టు ఒకటి ఒకే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే సెల్ఫ్ అవేర్నెస్, ముందు మనం మనం తెలుసుకోవాలి, తెలుసుకున్నప్పుడే మన గురించి ఎదురు చెప్పగలుగుతాం, మనం అయితే మనకు తెలియకుండా ఎదురు ఏం చెప్పగలుగుతున్నాం, అది సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటి ఉండాలి. అలాగే ఎంపతి అంటే జాలి తయారు, ఎంపతి ఎదుటి వ్యక్తి వాళ్ళని జాలి పరిగెత్తి కూడా తప్ప ఎప్పుడు కూడా అగ్రెసివ్నెస్ తోటి అది ఇక్కడ వాళ్ళ మీద ఏదో అసూయ ద్వేషాలతో మనం ఎంపతి ఎదుర్కొంటారు. అలా కోపింగ్ విత్ ఎమోషన్స్, మన కోపం వచ్చినట్టయితే దాన్ని తీసేసినట్టు ఉండాలి, అంతే తప్ప మన కోపాన్ని ఎదురు వ్యక్తి మీద తీసుకున్నట్టు ఉండాలి, మన కోపింగ్ విత్ ఎమోషన్స్. అలాగే కోపింగ్ విత్ స్ట్రెస్, మనకి ఏదైనా ఇబ్బందికరమైన మనసులో ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఉన్నట్లయితే దాన్ని చిష్టరిస్తూ ఉండాలి తప్ప ఆ బాధతోటి మనం ఇంకా ఎదుటి వ్యక్తి మీద కోపడలేదు, దాన్ని ఇరిటేషన్ విషయాల్లో మనం చాలా దూరం పెడతాం. ఇవన్నీ ఎప్పుడైతే పాటించామో మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. కానీ మనం ఇన్ని పాటిస్తాం ఎన్నట్లో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బంది అయ్యి ఎలా ఉంటాయి అని చెప్పినట్టు దూరం సంగతి డెసిషన్ మేకింగ్ సిస్టమ్. ఆ డెసిషన్ మేకింగ్ ఏమన్నా ఎన్నట్టు ఉండాలి, ఈ పాలసీ మేడ్ అమౌంట్ సెవెరల్ ఆల్టర్నేటివ్స్, డెసిషన్ అనేటువంటిది ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, పాస్ అయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పినట్టయితే మనకి సెవెరల్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. దాంట్లో మనం బిఏ చదవాలా, బిఏ చదవాలా, బిఎస్సీ ఇంటర్మీడియట్, అయిన తర్వాత ఇంజనీరింగ్ సేవా తీసుకున్న గ్రూపు, జనరల్ తర్వాత డెసిషన్, ఆ తర్వాత అక్కడ ఎంపీసీ తీసుకున్నట్టు దేనికైనా వెళ్ళొచ్చు, అలాగా సిఎస్సీ తీసుకున్నట్టు